నేను మీ సదానందరావు సుంకర. సత్యదర్శిని యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయటంలో ఉద్దేశం ఆధ్యాత్మికతను ఉన్నది ఉన్నట్లుగా అందజేయటంలో భాగంగా 4 వేదములలోని 4 మహావాక్యాలను ఆధారంగా తీసుకొని సత్యదర్శిని అని నామకరణం చేయడం జరిగింది. సత్యం విశ్వభావాన్ని వివరిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా మతాలకు అతీతంగా ముందు మనుషులు, మానవత్వం, తరువాత తత్వబోధ. ఇదే సత్యదర్శిని. అద్వైత సిద్ధాంతమును, ఆదిశంకరాచార్యుల పరంపరను ఆధారముగా కొనసాగింపుగా ముందుకు సాగడం జరుగుతుంది. ఇట్టి కొనసాగింపునకు జిజ్ఞాసులు తమ వంతు సూచనలు, సలహాలు అందజేయటకు కోరుతున్నాను. ఇక మహావాక్యములలోని మొదటి వాక్యం, ప్రజ్ఞానం బ్రహ్మ. అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టికి మూలమును తెలియచేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము పరబ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగి ఉన్నది. 84 లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ఇక రెండో మహావాక్యం, అహం బ్రహ్మాస్మి. అంటే నేను బ్రహ్మ అగుగాక అని. బ్రహ్మజ్ఞానం సంపాదించాలని అంతరార్థం. నేనే బ్రహ్మను అంటే నాలోనే బ్రహ్మ ఉన్నాడనే భావన రావాలి. ఇక మూడో మహావాక్యం, తత్వమసి అనేది సంస్కృత పదం. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి అను 3 పదాల కలయికే తత్వమసి. తత్ అంటే అది, త్వం అంటే నీవై, అసి అంటే ఉన్నావు. అది నీవై ఉన్నావు అనేది తత్వమసి వాచకానికి అర్థం. మరో మహాత్తర వాక్యం, అయమాత్మా బ్రహ్మ. అంటే ఈ బ్రహ్మే, ఈ ఆత్మే బ్రహ్మ అని అర్థం. 4 వేదాల నుండి స్వీకరింపబడిన వాక్యాలు ఈ 4 మహావాక్యాలుగా సనాతనం నుండి చెప్పబడుతున్నవి. ఓం తత్సత్.